ఓకే ఓకే ధర్ని, నీకు ఫ్రిడ్జ్ లో ఏమన్నా తీసుకుంటే క్లోజ్ చేసే తెలుదా? నేను ఇప్పుడు ఓపెన్ చేసా ప్రశు. నీకు మత్మర్పు వచ్చిందిలే ధర్ని. ఏమైంది ప్రశు? టీవీ ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసే తెలుదా? నేను ఆన్ చేయలేదు ప్రశు. నీకు మత్మర్పు ఎక్కువైంది, హాస్పిటల్ పోమ్మా. అదా హా చెప్పండి, ఏంటి ప్రాబ్లం? దీని మత్మర్పుతో ఎగలకు చచ్చిపోతున్నా డాక్టర్. ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం? ఒక 5 రోజుల నుంచి డాక్టర్. సరే మీరు కాసేపు బయట వెయిట్ చేయండి, నేను పేషెంట్ తో మాట్లాడాలి. అది కాన్ డాక్టర్. మతి మార్పు ఉన్నది మీ ఆయనకి, మీకు కాదు. పిల్లల డాక్టర్ దగ్గరకు వచ్చి మతి మార్పు గురించి అడిగితే ఆ మాత్రం తెలియదా అమ్మా, జాగ్రత్త అమ్మా, నిన్ను కూడా మర్చిపోయాడు. కొంచెము బ్రెయిన్ బెటర్ నేర్చుకో, డాక్టర్ చెప్పింది. మామయ్య మన రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళేసి రండమ్మా. బైక్ లో వెళ్తే చిన్న చూపుగా ఉంటుంది, అదే మీరు కార్ ఇస్తే. ధర్ని ఇంకా వెళ్దాం పా. ఉండు ప్రశు, మామయ్య కార్ అడిగాను. మా నాన్న కార్ అడిగావా? నీకు కొంచెం అన్న బుద్ధి ఉందా? మా నాన్నకి ఆఫీస్ వర్క్లు, మీటింగ్లు ఇలాంటివి చాలా ఉంటాయి. మనం బస్ లో పోదాంబా. మై జాగ్రత్త అమ్మా, నా ప్రాణం అంతా కార్లోనే ఉంటుంది. చెప్పు నానా. జాగ్రత్తరా ధర్ని, మా నాన్నకి నా మీద ప్రేమ లేదు ప్రేమ లేదు అంటావు, చూసావా ఎంత ప్రేమో. సరే నానా జాగ్రత్తగా వెళ్ళొస్తా. రే జాగ్రత్త చెప్పింది నీ కాదరా బాడకావు, కారు జాగ్రత్త. మా వాడు ఏం చేస్తానమ్మా? తింటున్నాడు. ఒకసారి ఫోన్ ఇమ్మా వానికి. హలో రే, ఎలా ఉందిరా? బాగుంది నానా, కొంచెం కారు ముందుంటే బాగుండు. రే తిండి పోదు నా కొడక, నేను అడిగింది కారు గురించిరా. బాగుంది నానా, జాగ్రత్తగా వచ్చినాం. ఆ సరేలే. ఈ ఉడికేంద్ర బాబు సంపేస్తుంది. హలో చెప్పు నానా. ఏం లేదురా, మనూర్లో ఎండలు ఎక్కువ ఉన్నాయి. అవునన్నా, ఈ ఊర్లో కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయి, నాకు చాలా ఊడికేస్తుంది. రే నీ గురించి ఎవరు అడిగినారా? నేను అడిగింది కారు గురించి. నాకన్నా నీ కారే ఎక్కువ? నువ్వు రూపాయికి కూడా పనికిరావరా, నా కారు 12 లక్షలు. నువ్వేమి చేసా? రే జాగ్రత్త చూసుకో దాన్ని. నాకన్నా కారే ఎక్కువ. సబ్స్క్రైబ్ చేయండి. ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. నవ్వు అప్పుకుంటున్నావు కదరా. ఏంటి మమ్మీ ఎవడిడు? ది బెస్ట్ సింగర్ అవార్డ్ గోస్ టు తరణే. రే క్లైమేట్ బాగుంది, సో మన కారు మీద ఎండబడడం లేదు, చుట్టుపక్కల పిల్లలు కూడా లేరు, సో మన కారు మీద గీతలు పడవు, ఎలకలు కుక్కలు పందులు ఈ దరిదాపుల్లో లేవు నానా, సో మన కారుకి ఏ సమస్య లేదు. రే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారా? మరి నీకు కావాల్సింది ఇదే కదా. రే తిక్క నా కొడక, నేను ఫోన్ చేసింది కారు గురించి అడగడానికి కాదు. మరి సుబ్రహ్మణ్యం ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడి చాలా రోజులైంది. ఏం సుబ్రహ్మణ్యం బాగుండావా? బాగున్నా అన్నగారు. ఏమి నా కొడుకుని ఎప్పుడు పంపిస్తాండవు? 2-3 రోజుల్లో పంపించేస్తా అన్నయ్య గారు. 2-3 రోజులా? నాకు నిద్ర కూడా పట్టదయ్యా, రేపు పంపించు. అబ్బా ఎంత ప్రేమ ప్రశ్న నీ మీద.
అన్నయ్య గారు రేపే పంపించేస్తాలండి. ప్రశు మీ నాన్న నువ్వు ఊరికే తిడతావు కానీ నాకు అంటే చాలా ప్రేమ ఉంది. వీళ్ళకి ఎలా అర్థమైందా? పంపించు పంపించు. వీడి కార్ ఏం చేస్తాడో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి నాన్న ఈ టైం లో కాల్ చేసినావు? రే నాకు ఎందుకో గుండెకాయల నొప్పి వస్తాందిరా. నాన్న నీకేమైనా పిచ్చా? దగ్గరున్న హాస్పిటల్ ఫోన్ చేయకుండా నాకు చేసినావు. అది ఆ నొప్పి కాదులేరా. మరి మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం అంతా కార్లోనే ఉందిరా. నీ కార్ కి ఏమైనా నా కిడ్నీలు నా గుండెకాయలు అమ్మైనా సరే నీ కార్ ని చేతిలో పెడతా. పడుకోలేనా? పడుకో. ఎరా బయలుదేరినారా? ఇప్పుడే నిద్ర లేచినానా? వస్తా అన్నా. ఎన్నిసార్లు కాల్ చేసానా? వస్తున్నా. ఎంత స్పీడ్ లో వస్తున్నావురా? 60. ఏ గేర్ లో వస్తున్నావు? 5 గేర్. పెట్రోల్ ఏం ఊరికే వస్తుందరా? 6 గేర్ వేసుకో. ఏంది నాన్న నువ్వు? స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పినట్టు చెప్తున్నావు. మాకు తెలిసిన పెట్టి సరే మామయ్యా. మామయ్యా నీకేం గుండె నొప్పి ఏం రాలేదు కదా మామయ్యా? నాకెందుకు వస్తుందమ్మా? కీస్ ఇచ్చేశారు కదా. కీస్ ఒకటే వచ్చింది మామయ్యా. మరి కారు? నానా నానా నానా. రే ఫ్రెష్గా లేకుండా తింటున్నాం కదరా, ఉండరా? ఫోన్ చేస్తా. చెయ్యరా. హలో, అర్జెంట్గా రెస్టారెంట్ రారా. ఉండిలేరా, నేను ఇప్పుడే తినేసిన. తినకపోయినా పర్వాలేదు, అందరూ ఉన్నాం, కలుద్దాం రారా. హాయ్ రా. హాయ్ రా. కూర్చోరా. తిన్రా. అరే వద్దురా, అక్కడ ఫుల్ ఉంది. ఫ్రెండ్స్ ప్రేమగా పెడితే ఒక్క పీస్ తినలేవరా? సార్ బిల్ సార్. ఎంత? 2000 సార్. రే ఒక్కొక్కరు 500 తీయండిరా, ఒక్కొక్కరు 500 తీయండిరా. నువ్వే చేసావు నేరం, నిన్న చూస్తానో. అరే నా కొడక, ఓ సెలవులే నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. పెళ్ళాంతో గొడవ అయిన తర్వాత మొహం చూడు బాబు. ధర్ని నీకేం కావాలో చెప్పు. నాకేం వద్దు. ఇదేం ఇల్లు కాదు, నీకు ఇష్టం వచ్చినట్లు కొట్లాడడానికి. హోటల్ ఏం కావాలో చెప్పు. నాకేం వద్దంటున్నానా అన్న? ఒక బిర్యానీ ఇచ్చేయండి. తిను, బాగా తిను. నేను తినకుండా సచ్చిపోయినా పర్లేదు, నువ్వు మాత్రం బాగా తిను. నువ్వే కదా వద్దన్నావు. నేను వద్దంటే తినేస్తావా? అన్నా ఒక నిమిషం రారా. చెప్పండి సార్. ఏం కావాలో చెప్పు ధర్ని. నాకేం వద్దు. నువ్వేమి చేసావు నేరం, మీ ఇంట్లో కూడా ఇంతేనా?